ఆ వైపు తొంగి చూసారు. నాన్నగారు జర్నలిజం అప్పట్లో జర్నలిజంలో ప్రావీణ్యం ఉంది, జర్నలిజం చేశారు నాన్నగారు అని విన్నా పుస్తకంలో. అయితే నాన్నగారు చేశారు, మీరు ఆ కోణంలో ఆలోచించి వెళ్ళారా, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఇంకా వెళ్ళారు జర్నలిజం, ఆ కోర్స్ మీద ఎందుకు వెళ్ళారు అసలు? I was very interested in that course. Maybe because ఇంత సుప్రభాతం గురించి చెప్తున్నారు కదా, సుప్రభాతం గురించి చెప్తున్నప్పుడు మేబీ ఐ కేమ్ ఫ్రమ్ దేర్ అనమాట. ఎవ్రీ సమ్మర్ మామూలుగా అందరూ ఏం చేస్తారు, 2 మంత్స్ హాలిడేస్ అని వస్తే ఇంట్లో వదిలేస్తారు, లేకపోతే ఏదో తిరుగుతూ ఉంటారు. బట్ నాన్నకి ఒక ఇది ఉంది ప్యాటర్న్ ఏంటంటే, ఎవ్రీ సమ్మర్ ఏం చేస్తారంటే ఏదో ఒక దగ్గర తీసుకెళ్తారు, ఎక్కడికి, హైదరాబాదు, వైజాగ్ ఎక్కడో చోట, మాకు అక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళి, ఒక నేను ఆయన ఇద్దరు వెళ్ళే వాళ్ళమే అక్కడ హైదరాబాద్ వదిలేసేవారు. వదిలేయటం అంటే అక్కడ ఇల్లుండేది, 2 డేస్కో 3 డేస్కో అని తీసుకెళ్ళేవారు, వదిలేసేవారు, వదిలేసి ఆయన వెనక్కి వచ్చేవారు. సో అక్కడ ఏంటంటే నేను అక్కడ ఆఫీస్లో ఎవరో సుప్రభాతం ఆఫీస్లో ఎవరో ఒకరికి అప్పు చెప్పేవారు, ఇదిగో వాడికి ఉన్నాడు అక్కడ అని చెప్పి. సో ఆయన పని ఏంటంటే రోజు ఆఫీస్ తీసుకెళ్ళి కూర్చోబెట్టడం. సో పొద్దున్న ఆయన దాకా అలా కూర్చోవండి ఆఫీస్లో, అసలు ఏం తెలుసుదా ఏజ్లో, 4th, 5th క్లాస్, 6th క్లాస్కి ఏం తెలుస్తుంది, అలా కూర్చొని చూస్తూ ఉండండి, ఏదో వాళ్ళు ఇస్తూ ఉండేవారు, వాళ్ళు చిన్న స్టోరీస్ ఏదో ఇస్తూ ఉండేవారు, చదువుతూ ఉండే వాళ్ళని. మేబీ బికాస్ ఆఫ్ దట్ ఐ థింక్ ఐ మస్ట్ హావ్ గాట్ ఇట్ ఫ్రమ్ దట్. ఇప్పుడు మీరు ఆ కోర్స్ చేశారు, మీకు ఒక ఐడియా ఉంది మీడియా మీద, అంటే ఇప్పుడు ఛానల్స్లో ఏదైనా ఒక వ్యక్తి మీద కావచ్చు, ఒక వ్యవస్థ మీద కావచ్చు, సంస్థ మీద కావచ్చు, ఒక ఆర్టికల్ వచ్చినప్పుడు కావచ్చు, ఒక పత్రికలో కథనం వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, మీ అనాలిసిస్ ఎలా ఉంటుంది చెప్పండి. అప్పుడు మీరు దాని మీద పర్టికులర్గా స్టడీ చేశారు కదా. అండ్ ఇందాక క్వశ్చన్ ఇంకో రెండోది కూడా ఉంది, ఇంకోటి చేసేవారు ఏంటంటే, ఏ రోజు కూడా నువ్వు స్కూల్కి వెళ్ళావా, మార్కులు వచ్చినాయా అని ఏ రోజు అడిగేవారు గారు, నాన్నగారు అడగకుండా. ఆయన ఒక రోజు అసైన్మెంట్ వచ్చేవారు, ఏంటంటే అసైన్మెంట్, ఆయన రోజు నైట్ 10కే వచ్చేవారు కాలేజ్ నుంచి. రాగానే నేను సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో ఉండేవాడు కదా, రాగానే ఏం చేయాలంటే ఆ రోజు న్యూస్ పేపర్లో ఉన్న హెడ్లైన్స్ అన్నీ ఆయనకి చెప్పాలా, ఎవ్రీడే ఐ హ్యావ్ టు డూ ఇట్, రోజు చెప్పాలా. కొన్ని రోజులు ఫస్ట్లో చెప్పించేవారు, దాని తర్వాత నెక్స్ట్ అసైన్మెంట్ ఏంటంటే దట్ సోర్స్ చెప్పమనేవారు, అది ఎటు నుంచి వచ్చింది, ఎందుకు రాశారు. సో ద విశ్లేషణ అలా జరుగుతూ ఉండే. సో ఇందాక క్వశ్చన్కి ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్, సో దట్ ఈస్ వేర్ ద ఇంట్రెస్ట్ స్టార్టెడ్ మేబీ. అండ్ ఈ విశ్లేషణ గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఎవ్రీ స్టోరీ వచ్చినప్పుడు మనం న్యూస్ పేపర్ హెడింగ్లో చూస్తూ ఉంటాము, అలా ఆ హెడ్డింగ్ బట్టి మనకి ఒకలాగా వెళ్తుంది, అట్ ద సేమ్ టైం ఆ సోర్స్ ఎటు నుంచి వచ్చిన దాన్ని బట్టి వెళ్తుంది, అట్ ద సేమ్ టైం జనం చదివినప్పుడు వారికి అది తీసుకుని ఆ స్టోరీని తీసుకుని దాని గురించి ఇప్పుడున్న టైంలో ఎలా ఉంది అంటే, దాని కాసే ఆ స్టోరీ నిజంగా వచ్చిన స్టోరీ నిజంగా సోర్స్ కరెక్టా, లేకపోతే దాన్ని విశ్లేషించి ఇది నిజమా కాదా అనే టైం కూడా చాలామందికి లేదు. ఇప్పుడున్న బొంబార్డ్మెంట్ ఆఫ్ మీడియా స్టోరీస్ ఎంత చాలా వేసేస్తున్నారు కదా, వేసేస్తున్నప్పుడు అసలు టైమే లేదు జనానికి దాని గురించి తీసుకోవడానికి. సో కొన్ని స్టోరీస్ చాలా గట్టిగా పీపుల్లో స్టిక్ ఆన్ అయిపోతాయి, వాటిని మనం చాలా కష్టం టు మళ్ళీ క్లియర్ చేయటం అనేది. కొన్నిసార్లు కొన్ని మీడియా సంస్థలు అవి మరీ మధ్య చూస్తూ ఉంటే కొద్దిగా బాధేస్తుంది కూడా, ఎందుకంటే దే ఆర్ గివెన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ టు ఎడ్యుకేట్ ద మాసెస్, ఎడ్యుకేట్ ద పీపుల్, అట్ ద సేమ్ టైం గివ్ దెమ్ ఛాన్స్ టు అనలైజ్. అటువంటి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు సమ్టైమ్స్ యూ ఫీల్ దే ఆర్ మిస్యూజింగ్ దట్ ఆపర్చునిటీ, అండ్ చాలా బాధేస్తుంది అప్పుడు చూస్తే, బికాజ్ అది ఏదో ఇప్పుడు ఆగిపోదు, అది ఒకసారి అది ఆ మెసేజ్ వెళ్ళిపోయిన తర్వాత, అలాంటి ముద్ర పీపుల్ మైండ్లో పడిపోయిన తర్వాత దట్ వోంట్ స్టే ఓన్లీ ఫర్ దిస్ జనరేషన్, అది ఫర్ జనరేషన్స్ ఇట్ రన్స్. మనం అనుకుంటాం ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనందరం చూసుంటాం సినిమా, శివా సినిమా చూసుంటాం అవునా, ఇట్స్ అ మీడియా, దట్స్ ఆల్సో మీడియా, శివా సినిమా చూస్తుంటాం, కానీ దట్ శివా సినిమా వాజ్ హిట్ అట్ ద టైమ్, బట్ కానీ అక్కడతో ఆగిపోలేదు, అది దట్ హ్యాస్ క్రాస్డ్ ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ ఇట్ హ్యాస్
ఆ ముద్ర పడిపోయింది చాలా మందిలో, ఏది అలా ఉండాలి స్టూడెంట్ అంటే. ఇట్ గోస్ ఇన్ టు దట్. ఎట్ ద సేమ్ టైమ్ ఈవెన్ న్యూస్ పేపర్ ఆల్సో, న్యూస్ పేపర్ అండ్ టీవీస్ ఆల్సో అలాంటిదే అవకాశం ఉంది. కానీ దే యూ ఫీల్ సమ్ చాలాసార్లు దే మిస్యూటిలైజింగ్ మిస్ గైడింగ్ ద పీపుల్ అనిపిస్తూ ఉంటుంది, చాలా బాధేస్తూ ఉంటుంది.